హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సిబిటీ 1 జనరల్ స్టడీస్ అంటే జనరల్ అవేర్నెస్ పేపర్ ఏదైతే ఉంటుందో, అంటే పేపర్ 1లో జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి టోటల్ 30 మార్క్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. అయితే మనకు మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అనే మ్యాథమెటిక్స్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటటువంటిది బ్యాంకింగ్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి కావచ్చు, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కామన్గా సేమ్ టు సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో టోటల్ మనకి 40 మార్క్స్ కేటాయించడం అనేటటువంటి జరిగింది. అయితే 40 మార్క్స్కి సంబంధించినటువంటి ఒకసారి సిలబస్, 40 మార్క్స్ మనం ఏ విధంగా తెచ్చుకోవాలో, అదేవిధంగా ఎటువంటి బుక్స్ చదవడం వల్ల ఈ 40 మార్క్స్లో మనం ఎక్కువగా స్కోర్ చేయగలం అనేటటువంటిది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకి జనరల్ అవేర్నెస్లో భాగంగా చూసుకున్నట్లయితే పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేటటువంటిది అప్ టు టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఈ సిబిటీ 1లో జనరల్ అవేర్నెస్లో ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ అప్ టు 10th క్లాస్ అండ్ సిబిఎస్ఈ సిలబస్ అని ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ కొరకు స్పెషల్గా లివ్సెంట్ అనేటటువంటి బుక్ ఉంటుంది, లివ్సెంట్ జనరల్ నాలెడ్జ్ 2019 బుక్ తీసుకోండి. ఆ బుక్లో జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ చదవండి. అదేవిధంగా అరియంత్ పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉంటాయి, అదేవిధంగా దృష్టి పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉంటాయి. అందులో జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. అయితే జనరల్ సైన్స్ సబ్జెక్ట్లో ఉండేటటువంటి టాపిక్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, మైల్ స్టోన్స్ ఇన్ మెడిసిన్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్, అదేవిధంగా మెటల్స్ అండ్ దేర్ ఓర్స్, అదేవిధంగా బ్లడ్ గురించి, అదేవిధంగా నర్వస్ సిస్టమ్స్ గురించి, అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్స్ గురించి, అదేవిధంగా కామన్ బాడీ డిజార్డర్స్ గురించి, అదేవిధంగా అటామిక్ రీసెర్చ్ రియాక్టర్స్ గురించి, అదేవిధంగా స్పేస్ సెంటర్స్ గురించి, అదేవిధంగా కంప్యూటర్స్ గురించి, ఈ విధమైనటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి ఈ టాపిక్స్లో కవర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పాలిటీలో ఏమని అడగడం జరిగింది అయితే పాలిటీలో కాన్స్టిట్యూషన్, అదేవిధంగా పొలిటికల్ సిస్టమ్, కాన్స్టిట్యూషన్ అదేవిధంగా పొలిటికల్ సిస్టమ్ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా గవర్నెన్స్ గురించి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మన హిస్టరీలో చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ టోటల్ అడగడం జరిగింది. అయితే ఇండియన్ హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఫ్రీడమ్ స్ట్రగల్ గురించి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఆన్షియంట్, అదేవిధంగా మీడియబుల్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేటటువంటి రావడానికి ఆస్కారం అనేటటువంటిది ఉంది. అదేవిధంగా మనం జియోగ్రఫీలో చూసుకున్నట్లయితే ఫిజికల్ జియోగ్రఫీ, సోషల్ జియోగ్రఫీ, అదేవిధంగా ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, అదేవిధంగా ఫ్లోరా అండ్ ఫనా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు సిలబస్ని చూడనట్లయితే ఒకసారి చూడండి, ఫ్లోరా అండ్ ఫనా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి కూడా అడగడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది మనకు జియోగ్రఫీలోనే కవర్ అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి స్పెషల్గా బుక్స్ అనేటటువంటివి ఏ ఉండవు, అది జియోగ్రఫీలోనే కవర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే జియోగ్రఫీలో చూసుకుంటే యూనివర్స్, జియోమార్ఫాలజీ, ఓసియోనోగ్రఫీ, అట్మాస్ఫియర్, ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, ఇండియన్ సాయిల్, అదేవిధంగా ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్, ఓకే, ఇండియన్ ఇండస్ట్రీస్ అండ్ ఇండియన్ మినరల్స్ గురించి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ మొత్తం కూడా జియోగ్రఫీ నుంచే రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా ఫ్లాగ్షిప్ ఇండియన్ ప్రోగ్రామ్స్, ఓకే, ఫ్లాగ్షిప్ అంటే ఇండియాకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి కూడా అడగడం అనేటటువంటివి జరుగుతుంది. అదేవిధంగా జీకే గురించి అంటే స్టాక్ జీకే గురించి చూసుకున్నట్లయితే సూపర్ లేటివ్స్ గురించి, అదేవిధంగా ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా, ఓకే, అదేవిధంగా టాలెస్ట్ బిల్డింగ్ ఏది, ఓకే, హయ్యెస్ట్ మౌంటైన్స్, బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ అనేటటువంటి వాటిపైన కూడా టాపిక్స్ అనేటటువంటి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఫస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ అనేటటువంటి టాపిక్స్ కూడా మనకు జీకేలో భాగంగా అడిగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని జీకే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే
ఇంపార్టెంట్ డేట్స్ గురించి కావచ్చు, ఫస్ట్ ఇన్ ఇండియా కావచ్చు, ఫస్ట్ ఇన్ వరల్డ్ గురించి కావచ్చు, అంటే ఎటువంటి క్వశ్చన్స్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. పాపులర్ నేమ్స్ అండ్ పాపులర్ పర్సనాలిటీస్ అనేటటువంటి క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జియోగ్రాఫికల్ డిస్కవరీస్ కావచ్చు, అమెరికాని ఎవరు కనుగొన్నారు, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ గురించి అని కూడా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ గురించి, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ గురించి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇటువంటి టోటల్ జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఇటువంటి జీకేకి సంబంధించినటువంటి బుక్స్ మనకు మామూలుగా అర్యంత్ పబ్లికేషన్స్ లేదా దృష్టి పబ్లికేషన్స్ లేదా లీవ్స్ అండ్ పబ్లికేషన్స్ యొక్క 2019 జనరల్ నాలెడ్జ్ బుక్స్లో ఉంటుంది. అదేవిధంగా తెలుగు మీడియంలో చూసుకున్నట్లయితే అను పబ్లికేషన్స్ వారి యొక్క బుక్స్లో కూడా లేటెస్ట్ సిలబస్ని పొందపరచడం అనేటటువంటి జరిగింది. అయితే తెలుగు మీడియం వారికి అను పబ్లికేషన్స్ కావచ్చు, విజేత పబ్లికేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మాత్రం అర్యంత్ పబ్లికేషన్స్ అండ్ లీవ్స్ అండ్ పబ్లికేషన్స్ అండ్ దృష్టి పబ్లికేషన్స్ బుక్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.